ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ మే 6, 2021, వారము గురువారం. తిథి దశమి, మధ్యాహ్నం 2:10 వరకు. నక్షత్రము శతభిష, ఉదయం 10:32 వరకు. వర్జము సాయంత్రం 5:26 నుండి 7:10 వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:56 నుండి 10:47 వరకు, మరియు మధ్యాహ్నం 3:02 నుండి 3:54 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:40 వరకు, మరియు సాయంత్రం 4:30 నుండి 5:10 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. రక్త సంబంధీకులు, దాయాదుల వలన సహాయం లభిస్తుంది. కార్యాలయంలో అధికారుల మందలింపులు తప్పకపోవచ్చు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. గతంలో మీరిచ్చిన రుణాలు వసూలవుతాయి. మేషరాశివారు నవగ్రహాల అనుకూలత కొరకు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలలో అనుకూలమైన వార్తలు వింటారు. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. మీరు చెప్పిన పనికి ఎదుటివారి నుండి ప్రతిస్పందన బాగుంటుంది. వృషభరాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి. ప్రకటనలు, మీడియాకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో వివాదాలు తప్పకపోవచ్చు. నిదానమే ప్రధానమన్న సూక్తిని గుర్తుంచుకోండి. మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. దూరప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో ఎన్నో పనులను సానుకూలపరుచుకుంటారు. మంచి రోజులు వచ్చినట్లుగా తోస్తుంది. స్వల్ప ధనలాభ సూచన. కర్కాటక రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధారాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. శారీరక రుగ్మత మానసిక కష్టానికి కారణమవుతుంది. అకారణ కలహాలను ఆదిలోనే తుంచివేయండి. మీ శక్తికి మించి ఒకనొక వ్యక్తిని ఆదుకుంటారు, ఊరట చెందుతారు. సింహరాశివారు మానసిక మరియు శారీరక ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. ఉచిత సలహాలు ఇచ్చేవారు తారసపడతారు. స్థాయి తక్కువ వ్యక్తులతోటి పోరాడవలసి వస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదైవాన్ని పూజించడం, అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహించడం శ్రేయస్కరం. తులారాశి. పట్టుదలతో శ్రమిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ఓర్పును కనబరుస్తారు. స్థిరాస్తుల వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తులారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి.
చేసిన చిన్న సహాయాన్ని భూతద్దంలో చూపించే సన్నిహితులు అధికమవుతారు. సాంకేతిక విద్యను ఆధారంగా చేసే ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి, పొదుపు పాటిస్తారు. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్వదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సాధించడానికి చేసే శ్రమ ఫలిస్తుంది. నిష్కారణమైన విమర్శలు, అపవాదులు తప్పకపోవచ్చు. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపువత్తులతో దీపారాధన చేయడం, ఆలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ధనం ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉన్నట్లు తోస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి, నిష్కారణ భయం వేధిస్తుంది. మకర రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు కాలభైరవాష్టకాన్ని పఠించడం చెప్పదగిన సూచన. కుంభరాశి. ఎంతో కాలంగా మీలో ఉన్న ఒక కోరిక ఈరోజు నెరవేరుతుంది. చెల్లించవలసిన డబ్బుకై ఒత్తిడి అధికమవుతుంది. మధ్యవర్తిగా ఉండి మాట్లాడేదానికన్నా మాట్లాడకపోవడం చెప్పదగిన సూచన. కుంభరాశివారు ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రుణముక్తి గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. జమా ఖర్చులు పరిశీలించుకుంటారు. తల్లి తరపు బంధువులకు సహాయాన్ని అందిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. మీనరాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.